ఇక్కడైతే బగారా రైస్ అయితే చేసుకుంటున్నాను. వీటిని అయితే మటన్ అయితే వండేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఇందులో అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటాను. ఆనియన్స్ అయితే వేసుకున్నాను, అలాగే ఒక పచ్చిమిర్చి, నాలుగు పచ్చిమిర్చిలు అయితే కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను. కదా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా. బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నా. నేనైతే దినుసులు అయితే యూజ్ చేయనండి, పౌడర్ అయితే యూజ్ చేస్తాను. బిర్యానీ మసాలా అయితే వేసేస్తాను. బాగా అయితే మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, మొత్తం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఏం చేసుకుంటున్నాను. హాఫ్ అయితే వేసేసుకుంటున్నా, 2.5 గ్లాసెస్ కాబట్టి ఈ గ్లాసులో అయితే 5 గ్లాసుల వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను. వాటర్ అయితే వేసుకుంటున్నా. ఐదు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. అయితే వేసుకుంటున్నాను. రుచికి సరిపడి సాల్ట్ అయితే వేసుకోండి. కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్నాను ఈ రైస్ అయితే. ఇప్పుడైతే ఇందులో వేసేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకున్నా. 3 విజిల్ అయితే పెట్టేసుకుంటే రైస్ అయితే ఉడికిపోతుంది. ఉప్పు లే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని అయితే వేసుకోండి. కొంచెం గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ అయిపోయి చూసుకొని తీసేసుకుందాం. బగారా రైస్ కూడా అయిపోయింది. ఎంత పొడిగా ఉందో చూడండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్. బాయ్ బాయ్.